దేవ్నామనం మీ అందరికీ వందనములు వర్తమానంలోనికి వెళ్ళక మునుపు ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయము యోహను రాసిన ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయము మొదటి నుంచి ఉత్తర ప్రతిత్తర రీతిని చదువుకుందాం ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండను మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వల్లే నాతో మాట్లాడగా వింటిని ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరము ఇక మీదట జరగవలసిన వాటిని కనుపరిచదనను వెంటనే నేను ఆత్మావశ్యైతిని అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండను సింహాసనం నందు ఒకడు ఆసీనుడై ఉండను మూడవ వచనం ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకతం వలె ప్రకాశించు ఇంద్రధన సింహాసనంను ఆవరించి ఉండెను సింహాసనం చుట్టూ ఇరవై నాలుగు సింహాసనంలుండెను ఈ సింహాసనంలందు ఇరవై నలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తెల్ల మీద ఐదవ వచనం ఆ సింహాసనంలో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరి చిన్నవి మరియు ఆ సింహాసనం ఎదుట ఏడు దీపంలో ప్రజ్వలించినవి అవి దేవుని ఏడాత్మలు మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండను ఆ సింహాసనంకు మధ్యను సింహాసనం చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన నాలుగు జీవులుండను ఏడవ వచనం మొదటి జీవి సింహం వంటిది రెండవ జీవి దూడ వంటిది మూడవ జీవి మనుషుని ముఖం వంటి ముఖము గలది నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి సార్ ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగులు చెప్పుచున్నాను వచనం ఆ సింహాసనం నందు ఆసీనుడయ్యుండి యుగ యుగంలో జీవించిన వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్థితులను కలుగునుగా నా జీవులు కీర్తించుండగా మనం గడిచిన కొన్ని వారాల నుంచి ప్రకటన గ్రంథం జానిస్తూ ఉన్నాం మొదటిగా దేవుడు సంగములకు ఏ ఏ విషయాలు తెలియజేశారో వాటిని మనం తెలుసుకున్నాం ఈ యొక్క మొదటి మూడు అధ్యాయాల్లో మొదటిగా యోహాను భక్తుడు ఏసుక్రీస్తు వారి యొక్క మహిమ స్వరూపాన్ని ఆయన మొదటి అధ్యాయంలో వివరించారనమాట అలాగే ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఏ ఏ విషయాలు తెలియచేస్తున్నారు అనేది కూడా మొదటి అధ్యాయంలో ఇంట్రడక్షన్ ఉంటుంది అలాగే రెండు మూడు అధ్యాయాల్లో సంఘాలను గూర్చి దేవుడు ఏ విషయాలు తెలియజేశారో అవన్నీ మనం తెలుసుకున్నాం అలాగే ఇదనం నాలుగో అధ్యాయంలో దేవుడు మనకి తెలియచేసే విషయాలు ఏంటి అంటే ఈ నాలుగో అధ్యాయం కూడా ఇది యోహాన భక్తునికి దేవుడిచ్చిన ఒక దర్శనం అనమాట ఎప్పుడు ఈ యొక్క దర్శనం కలిగిందంటే ఈయన పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నప్పుడు అది కూడా ప్రభు దినమందు మాత్రమే దేవుడి యొక్క దర్శనాన్ని అంటే జరగబోయే సంగతులను దేవుడు యోహాన భక్తుడికి తెలియజేశారనమాట సో ఏం దర్శనం తెలియజేశారో ఈ యొక్క నాలుగు అధ్యాయంలో ఉంది ఈ యొక్క రెండు మూడు వచనాలు సంఘాలను గూర్చి దేవుడు తెలియచేసినవి ఆయనకి విషయాలు తెలియజేసినప్పుడు ఆయనకి ఆయన ఏంటంటే భూమి మీద మాత్రమే ఉన్నారనమాట కానీ ఈ నాలుగో అధ్యాయంలో వచ్చిన దర్శనము ఆయన ఎక్కడ చూశారు అంటే ఆయన్ని దేవుడు ఆ పరలోకానికి కొనిపోయారనమాట ఏ విధంగా అపోసిల్డ్ అయిన పౌలు గారు రెండో కొరిందేలకు రాసిన పత్రికలో నేను ఒక దర్శనం చూశాను అందులో ఒక మనుషుడు పరలోకంలోకి ఎక్కిపోయానని ఏ విధంగా పౌలు గారు చెప్తారో ఆ విధంగా యోహాను భక్తుడు కూడా ఈ నాలుగో అధ్యాయంలో యొక్క దర్శనాన్ని ఆ యొక్క పరలోకంలో ఆయన చూశారనమాట మొదటిగా మనం చూస్తే ఈ యొక్క నాలుగు అంతా దేని గురించి ఉంటుందంటే పరలోకపు సైన్య సమూహం గురించి అలాగే పరలోకంలో ఉన్న సైన్య సమూహం ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించారు అన్నది ఈ యొక్క నాలుగు అధ్యాయంలో మనం తెలుసుకుంటాం ఈ యొక్క మొదటి వచనం చూస్తే ప్రకటన గ్రంథం నాలుగు అధ్యాయం మొదటి వచనం ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము ఇక మీదట జరగవలసిన వాటిని కనుపరిచదనను సో ఇక్కడ దేవుడు ఈయనకి తెలియచేసే దర్శనం గురించి ఏమంటున్నారు అంటే అక్కడ ఫస్ట్ జరిగిన సీన్ ఏంటంటే పరలోకములో ఒక తలుపు తెరవబడి ఉందన్నది ఇంట్రడక్షన్ ఇక్కడ మనకి యోహాను భక్తుడు తెలియజేస్తున్నారనమాట రెండోది ఏంటి అనంటే ఆయన ఆ మొదటి మొదటి అధ్యాయంలో ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పదవ వచనంలో ఏముంటుందంటే ప్రభు దిన ముందు ఆత్మవశ్యున్నై ఉండగా బోరధ్వని వంటి ఒక గొప్ప స్వరం అని ఉంది ఏదైతే మొదటిగా ఆయనతో ఒక బోరధ్వని వంటి గొప్ప స్వరము భక్తుంతో కాన్వర్జేషన్ స్టార్ట్ చేశారో అదే బోరధ్వని ఈ యొక్క నాలుగవ వచనంలో కూడా భక్తుంతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ జరిగేది అంటే ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము ఇక్క మీదట జరగవలసిన వాటిని కనుపరచదని నేను అంటే ఆ మాట్లాడిన బోరధ్వని వంటి స్వరం ఏం చెప్తూ ఉందంటే ఈ యొక్క పైకి నువ్వు ఎక్కిరా ఏమైతే ఇంకా జరగబోవాల్సిన ఉన్నావో అవి నీకు చూపిస్తాను అని ఇక్కడ తెలియజేస్తున్నారు అన్నమాట ఇక్కడ ఇక్కడికి ఎక్కిరమ్ము అని ఎందుకు అంటున్నారు అంటే ఆత్మ సంబంధమైన సంగతులు పరలోక సంబంధమైన సంగతులు తెలుసుకోవాలంటే మనం కూడా మన ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలోనికి ఎక్కి వెళ్ళాలి అని దేవుడు తెలియజేస్తున్నారు మనకందరికీ తెలుసు ఈ యొక్క దర్శనం ఎవరికొచ్చిందంటే యోహాన వచ్చింది అలాగే మత్తైసు వార్తలో మనకి ఏసుక్రీస్తు వారు రూపాంతరం చెందినప్పుడు ఎవరెవరిని తీసుకెళ్లారంటే కేవలం పన్నెండు మంది శిష్యుల్లో ముగ్గురిని మాత్రమే తీసుకెళ్లారనమాట ఎవరంటే పేతురు యాకోబు యోహాను గారు అందులో కూడా యోహాన భక్తుడు ఉన్నారనమాట ఎప్పుడు ఆయన ఏసుక్రీస్తు వారి యొక్క రూపాంతర స్థితిని చూశారంటే వాళ్ళు పర్వతానికి పైకి ఎక్కి వెళ్ళినప్పుడు ఏసుక్రీస్తు వారితో కలిసి ముగ్గురు పైకి వెళ్ళినప్పుడు ఆయన యొక్క ఆ రూపాంతరాన్ని వెళ్ళి చూశారనమాట క్రింద ఉన్న మిగిలిన శిష్యులకి ఎవరికి కూడా ఈ సంగతి తెలియదు అలాగే ఇక్కడ కూడా ఈ యొక్క వచనంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనము కూడా దేవుడు మనకి జరగబోయే వాటిని తెలియచేయాలి అని అంటే మనం కూడా ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నారనమాట అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే నాలుగో అధ్యాయం రెండో వచనంలో వెంటనే నేను ఆత్మవశుణ్ణయితేనే సో భక్తుడు పద్మాసు ద్వీపంలో ఒంటరిగా ఉన్న ఎవరి వశంలో ఉన్నారంటే పరిశుద్ధాత్మని వశంలో ఆయన ఉన్నారన్నమాట సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎవరి వశంలో ఉన్నాం మన జీవితంలో ఏ ఏ ఏరియాస్లో మనం దేవుని వశంలో ఉన్నాం ఏ ఏరియాస్లో మనం శత్రువు యొక్క వశంలో ఉన్నామో దినం మనం తెలుసుకోవాలన్నమాట ఎప్పుడైతే మనం కూడా పరిశుద్ధాత్మని వశంలో ఉంటామో అప్పుడే మనం కూడా ఇటువంటి గొప్ప దర్శనములు ఆత్మీయమైన మర్మములను కూడా మనం తెలుసుకునేవారుగా ఉంటామని దేవుడు తెలియజేస్తున్నారు ఇక్కడ మూడు విషయాలు మనం గమనించాల్సింది ఏంటంటే నాలుగో అధ్యాయంలో మొదటిగా ఆయన ఆ స్వరాన్ని విన్నారు అంటే ఆత్మ చెప్పుచున్న మాటలు వినే చెవులు వ్యవహాన భక్తుడికి ఉన్నాయి రెండోది ఏంటి అంటే ఇక్కడ జరగవలసే వా వాటిని నీకు కనపరిచేదను అంటే ఆయన చూస్తున్నారు కూడా అంటే ఆ సంగతులు చూచే కన్నులు కూడా ఆయనకు ఉన్నాయి అంటే ఈ దర్శనాలు చూడాలి అని అంటే మనం బాహ్య సంబంధమైన నేత్రాలతో వీటిని మనం చూడలేం ఎప్పుడైతే దేవుడు మన ఆత్మీయ నేత్రాలను తెరుస్తారో అప్పుడు మాత్రమే మనం ఈ యొక్క దేవుడు చూపించే మర్మలను గ్రహించేవారుగా ఉంటాం వెంటనే ఆయన ఏం చేశారు అంటే ఆ ఆత్మవశంలో ఆయన ఉన్నారని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నారనమాట అంటే దేవుడు మనతో మాట్లాడినప్పుడు కూడా మనం ఎవరికి మనలను మనం సబ్మిట్ చేసుకోవాలి అంటే పరిశుద్ధాత్మకమల్లను మనం అప్పగించుకోవాలి అని దేవుడు మనకి ఈ వచనం ద్వారా తెలియజేస్తున్నారనమాట ఈ యొక్క నాలుగో అధ్యాయం అంతా కూడా సింహాసనం చుట్టూ మాత్రమే తిరుగుతూ ఉంటుందన్నమాట నాలుగో అధ్యాయం అంతా ఈ యొక్క నాలుగో అధ్యాయం రెండో వచనంలో రెండో లైన్ అండి అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను సింహాసనం నందు ఒకడు ఆసీనుడై ఉండెను మనం రెండవ వచనంలో చదువుకున్నాం మొదటి వచనంలో ఏమన్నారంటే పరలోకంలో ఒక డోర్ ఓపెన్ ఉందని దేవుడు తెలియజేశారనమాట ఆ ఓపెన్ అయిన ఆ డోర్ లోపల ఏముంది అంటే ఒక సింహాసనం వేయబడి ఉంది అని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారనమాట అంటే యోహాను గారి ఫోకస్ ఎంత దేని మీద ఉంది అంటే దేవుడు దేని మీద నిలపాలని తెలియజేశారు అంటే సింహాసనం మీద అనమాట అంటే దేవుని సన్నిధానంలో ఉన్న మన యొక్క ఫోకస్ కూడా కేవలం ఆయన మీద మాత్రమే ఉండాలని దేవుడు మనకి తెలియజేస్తున్నారు ఆ యొక్క సింహాసనం ఎక్కడుంది అంటే పరలోకంలోని ఒక గదిలో ఆ గొప్ప సింహాసనం వేయబడి ఉందనమాట అంటే ఈ దర్శనంలో ఈ యొక్క సింహాసనం మాత్రమే సెంటర్ పీస్ అనమాట అదే కేంద్ర బిందువుగా ఉందనమాట అలాగే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఇక్కడ ఈ దర్శనంలో తెలియచేసే ప్రతి విషయం కూడా ఆ సింహాసనానికి రిలేటెడ్గానే ఉంటుంది అనమాట ఇదే రెండవ వచనంలో ఇక్కడ ఏమంటున్నారంటే సింహాసనం నందు ఒకడు ఆసీనుడై ఉండను అక్కడ సింహాసనం వేయబడి ఉంది అది ఖాళీగా లేదు కానీ ఆ సింహాసనం మీద ఒకళ్ళు ఆసీనులై ఉన్నారని దేవుడు తెలియజేస్తున్నారు అంటే మన జీవితంలో కూడా ఆ సింహాసనంలో ఎవరున్నారు అంటే దేవునికి స్థానం ఇచ్చామా లేకపోతే సంబంధమైన వా అవి విషయాలు మన యొక్క జీవితంలో ఏలుబడి చేసేవిగా ఉన్నాయో ఈ దినం మనం ప్రశ్నించుకోవాలన్నమాట కానీ ఇక్కడ మన దేవుడు మనకి ఇచ్చిన యొక్క లేఖన భాగాల్లో ఆ సింహాసనం నందు ఒకడు ఆసీనుడై ఉండను అని దేవుడు తెలియజేస్తున్నారనమాట ఇక్కడ మూడవ వచనంలో చూస్తే ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు ఇక్కడ ఆసీనుడైన వాడు ఏ విధంగా ఉన్నారు అనేది అక్కడ ఆయన యొక్క ఆకారాన్ని తెలియచేయట్లేదు కానీ ఆయన యొక్క మహిమను ఇక్కడ దేవుడు మనకి తెలియజేస్తున్నారనమాట ఏ విధంగా ఆయన యొక్క మహిమ ఉంది అని అంటున్నారంటే ఆ యొక్క సింహాసనం మీద కూర్చున్న ఆయనది ఇవి ఇక్కడ తెలియజేసేవి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు అంటే ఇవి ప్రశస్తమైన రాళ్ళు అనమాట ఈ సూర్యకాంతం అన్న దేన్ని చూపిస్తుందంటే అది వైట్ కలర్ ఆ యొక్క స్టోన్ నుంచి వైట్ కలర్ అనేది వస్తూ ఉంటుంది అనమాట అలాగే అలాగే పద్మరాగము అని మనం చూస్తున్నాం ఇదే వచనంలో అది రెడ్ కలర్లో ఉంటుందన్నమాట ఈ యొక్క వైట్ అండ్ రెడ్ కలర్ దేన్ని చూపిస్తుంది అంటే ఈ యొక్క రెడ్ కలర్ యేసుక్రీస్తు వారి యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉంది అలాగే ఈ వైట్ కలర్ ఏంటి అంటే ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన దాన్ని ఇది చూపిస్తుంది అనమాట ఈ యొక్క స్టోన్స్ గురించి అంటే ప్రశస్తమైన రాళ్ళు గురించి ఈ నాలుగో అధ్యాయంలో ఉన్న రీతిని ఇంకా ఉంటుందంటే మనకు అందరికీ తెలుసు నిర్గమా కాండంలో ప్రధాన యాజకుడు వేసుకోవలసిన ఆ యొక్క వస్త్రాలను గురించి దేవుడు తెలియజేసినప్పుడు ఆ యొక్క బ్రెష్ ప్లేట్ మీద కూడా ఆ స్టోన్స్ అనేవి ఉంటాయి అనమాట ఆ ప్రశస్తమైన పన్నెండు రాళ్లతో విలువైన రాళ్లతో అది ఉంటుంది అని దేవుడు తెలియజేశారు అలాగే పర్లోక పట్టణం గురించి కూడా తెలియజేసినప్పుడు అవి పన్నెండు వెలగల రాళ్ళుతో కట్టబడిందని అందులో కూడా ఈ యొక్క సూర్యకాంతము పద్మరాగం అనేది ఉంటుంది అలాగే ఇదే వచనంలో ఇంకేముంటుందంటే మరకతం వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను ఆ యొక్క సింహాసనం చుట్టూ కూడా ఉన్న ప్రశస్తమైన రాళ్ళు వాటి ద్వారా వచ్చే మహిమని ఇక్కడ భక్తుడు మనకి తెలియజేస్తున్నారనమాట దాని యొక్క ఆ మహిమ ఏ విధంగా ఉంది అనంటే ఇక్కడ మనం మరకతము అంటే అది గ్రీన్ కలర్లో ఉంటుంది అనమాట ఇక్కడ మనము ఇంద్రధనత్సాన్ని చూస్తాం అంటే ఆదికాండము లో నావహుగారితో దేవుడు నిబంధన చేసినప్పుడు మరలా ఇంకా జల ద్వారా ఇకను నరుల నాశనం చేయను అని దేవుడు ఒక నిబంధన చేశారనమాట ఆ యొక్క ఇంద్రధనుసు దీన్ని ఇక్కడ చూపిస్తుంది అనమాట జనరల్గా ఏంటంటే త్రోన్ అంటే సింహాసనము అధికారాన్ని చూపిస్తుంది అంటే నేను పరిపాలిస్తున్నాను కాబట్టి నేను ఏదైనా చేయగలను అని దేవుడు అక్కడ అనుకోవట్లేదు ఆయన మనతో చేసిన నిబంధనను కూడా ఆయన జ్ఞాపకం వాడుగా ఉన్నట్టు ఇక్కడ ఆయన యొక్క సింహాసనం ద్వారా వచ్చే మహిమను బట్టి దేవుడు మనకి తెలియజేస్తున్నారు మొదటిగా సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాని యొక్క మహిమ ఏ విధంగా ఉంది అంటే సూర్యకాంతము పద్మరాగములతో భక్తుడు చూసి అది మనకి తెలియజేస్తున్నారు అలాగే ఆ సింహాసనం చుట్టూ కూడా ఏముంది అనంటే సింహాసనం నందు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండను అంటే దేవుడు మనతో చేసిన నిబంధనను కూడా దేవుడు అక్కడ మనకి చూపిస్తూ ఉన్నారనమాట సో అంటే ఆయన నిబంధనను నెరవేర్చేవాడని వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని దేవుని యొక్క స్వభావం కూడా దాన్ని బట్టి మనకి తెలియ తెలియబడుతుందనమాట ఇదే నాలుగో అధ్యాయం నాలుగో వచనం చూస్తే సింహాసనం చుట్టూ ఇరవై నాలుగు సింహాసనములు ఉండను మనం ముందుగానే చెప్పుకున్నాం ఈ యొక్క నాలుగు అధ్యాయం అంతా కూడా దేవుని యొక్క సింహాసనం చుట్టూ మాత్రమే జరుగుతుంది దాని చుట్టూ జరిగే ఈవెంట్స్ అన్నీ కూడా ఈ ఫోర్త్ చాప్టర్లో మనకి తెలియజేస్తున్నారు అలాగే ఆ యొక్క సింహాసనం చుట్టూ ఇంకే ఏమున్నాయని అంటున్నారంటే ఇంకొక ఇరవై నాలుగు సింహాసనాలు ఉన్నాయని దేవుడు తెలియజేస్తున్నారు ఈ ఇరవై నాలుగు సింహాసనాలు కూడా మధ్యలో ఉన్న సింహాసనము కంటే తక్కువైనవి అనమాట ఆ యొక్క సింహాసనాలు కూడా ఖాళీగా లేవు ఆ సింహాసనాల మీద ఎవరున్నారంటే ఇరువది నలుగురు పెద్దలు తెల్లని వస్త్రంలో ధరించుకొని తమ తల్ల మీద సువర్ణ కిరీటంలో పెట్టుకున్న వారే కూర్చుండిరి సో ఆ యొక్క ఇరవై నాలుగు సింహాసనాలు కూడా ఆక్యుపై చేయబడ్డాయి అనమాట ఎవరున్నారంటే ఇరువది నలుగురు పెద్దలు చాలా కామెంట్రీస్లో ఏం చెప్తారు అనంటే ఆనాడు ప్రత్యక్షపు గుడారంలో సేవ చేసిన ఆ యొక్క ఇరవై ప్రీస్ట్ని ఇది చూపిస్తుంది అని అంటారు కానీ మత్తైసు వార్త మత్తైసు వార్త పంతొమ్మిదో అధ్యాయము మత్తైసు వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాం పేజ్ నెంబర్ ఇరవై మత్స్య వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో ఏసు ఇట్ల వారితో ఇట్లా ప్రపంచ పునర్జన్మందు మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనముల మీద ఆసీనులై ఇష్రయ్యేలు పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చిద్దురు సో ఇక్కడ ఉన్న ఇరవై నలుగురు పెద్దలలో పన్నెండు మంది ఎవరంటే పన్నెండు మంది అపోస్తులని మనకి స్పష్టంగా దేవుడు తెలియజేశారనమాట అంటే అంటే ఈ మిగిలిన పన్నెండు ఎవరనేది దేవుడు ఇంకా మనకి తెలియచేయాలి ఈ పన్నెండు గురు ఇరవై నాలుగురు పెద్దలలో మాత్రం పన్నెండుగురు దేవుడు ఏర్పరచుకున్న అపోసులు దేవుడు మనకి మతేసు వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో దేవుడు తెలియజేస్తున్నారనమాట సో వాళ్ళు కూడా ఈ సింహాసనం చుట్టూ ఆసీనులు అన్నారనమాట వీళ్ళ యొక్క అపియరెన్స్ ఏ విధంగా ఉందని దేవుడు తెలియజేస్తున్నారు అని అంటే వాళ్ళు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటంలో పెట్టుకున్న వారే కూర్చుండేది ఇక్కడ తెల్లని వస్త్రం దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధతకి సాదృశ్యంగా ఉంది అలాగే వారి తల్ల మీద సువర్ణ కిరీటములు ఉన్నాయని దేవుడు తెలియజేస్తున్నారనమాట అంటే ఈ ఇరువది నలుగురికి పెద్దలకి అంత గొప్ప ఆధిక్యత ఎవరి వల్ల కలిగిందంటే కేవలం దేవుని వల్లనే కలిగింది అని మనం దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు అలాగే ఇంకా ఇక్కడ ఏముందంటే ఇదే ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయము ఐదవ వచనంలో ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి మరియు ఆ సింహాసనం ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించినవి అవి దేవుని ఏడు ఆత్మలు ఈ ఈ యొక్క సింహాసనం చుట్టూ కూడా ఇంకా ఏముందనేది యోహాను భక్తులు మనకి తెలియజేస్తున్నారన్నమాట ఈ యొక్క సింహాసనం నుంచే భయంకరమైన మెరుపులు ఉరుములు ప్రతిధ్వనిస్తున్నాయని దేవుడు తెలియజేస్తున్నారు అదే నిర్గమాకాండం పంతొమ్మిదో అధ్యాయంలో కూడా ఎప్పుడైతే దేవుడు ఇస్రాయేలీలకు ఆజ్ఞలు ఇచ్చే సమయంలో కూడా ఆయన వచ్చినప్పుడు ఇదే మెరుపులు ఆ భయంకరమైన ఉరుములు ఆ వస్తు ఉంటాయన్నమాట ఇవి దేవుని యొక్క ప్రజెన్స్ని చూపిస్తున్నాయి అనమాట అంటే సృష్టి కూడా అంతగా ఆయనకు లోబడుచు భయపడుచున్నదని దేవుడి యొక్క వచనం ద్వారా మనకి తెలియజేస్తున్నారు ఇదే వచనంలో ఆ సింహాసనం ఎదుట ఏడు ద్వీపములు ప్రజ్వలించున్నవి సో ఈ యొక్క ప్రత్యక్షపు గుడారము దేన్ని బట్టి గారు చేశారు అంటే పరలోకపు నమూనానే ప్రభువారు ఈ యొక్క గారికి చూపించారనమాట ఆ ప్రత్యక్ష గుడారంలు ఏముంటుందంటే ఏడు దీపస్తంభములు ఉంటాయి సో అదే ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నారు ఆ సింహాసనం ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించున్నవి అవి దేవుని ఏడు ఆత్మలు ఇక్కడ ఏడు అనే సంఖ్య దేన్ని చూపిస్తుందంటే దేవుని యొక్క పర్ఫెక్ట్నెస్ అనమాట ఆ పరిపూర్ణతను కంప్లీట్నెస్ చూపిస్తుంది చూపిస్తుంది ఆత్మ యొక్క పరిపూర్ణత ఎవరిలో ఉందంటే కేవలం ఏసుక్రీస్తు వారిలో మాత్రమే ఉన్నదని దేవుడు తెలియజేస్తున్నారు ఈ యొక్క ఏడు ఆత్మల గురించి మనం తెలుసుకోవాలి అంటే గ్రంథము పదకొండో అధ్యాయము గ్రంథము పదకొండో అధ్యాయము రెండవ వచనం గ్రంథము పదకొండో అధ్యాయం రెండవ వచనం పేజ్ నెంబర్ ఐదు వందల ఏడు ఈ యొక్క యశ గ్రంథము పదకొండు రెండవ వచనంలో దేవుని యొక్క ఏడు ఆత్మల గురించి దేవుడు తెలియచేస్తున్నారన్నమాట ఒకటి ఏంటంటే జ్ఞానము కలిగిన ఆత్మ రెండవది ఏంటంటే వివేకములకు ఆధారమగు ఆత్మ మూడవది ఆలోచనకు ఆధారమగు ఆత్మ నాలుగవది బలమునకు ఆధారమగు ఆత్మ ఐదవది తెలివికి తెలివిని పుట్టించు ఆత్మ ఆరవది యహోవెళ్ళ భయమును పుట్టించేది ఏడవదిగా దేవుని ఎళ్ళ భక్తిని పుట్టించేది అనమాట ఈ ఏడు ఆత్మలు కూడా ఎక్కడున్నాయి అంటే పరలోకంలో ఉన్న సింహాసనం ఎదుట దేవుని ఏడు ఆత్మలు ఉన్నాయని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారనమాట అంటే మనము కూడా ఎప్పుడై ఈ యొక్క ఏడంతల ఆత్మను పొందుకోగలమంటే ఎప్పుడైతే దేవుడు కూడా మన జీవితంలో ఆయనే మనకి కేంద్ర బిందువుగా కేంద్ర స్థానముగా ఉంటారో ప్రతి విషయంలో మనం కూడా ఈ విధంగా ఆత్మవశలంగా ఆత్మ యొక్క పరిపూర్ణతను మన జీవితంలో మనం పొందుకునే వారంగా ఉంటామన్నమాట మనం చదువుకున్న ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయము ఈ ఐదవ వచనంలో ఆ సింహాసనం ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించున్నవి సో దీన్ని బట్టి కూడా మనం ఏం తెలుసుకోవాలి అంటే సామెతల గ్రంథంలో దేవుడు ఒక మాట చెప్తారు నరుని ఆత్మ ఎహోవా పెట్టిన దీపము అని అంటే ఆ దీపము ఎల్లప్పుడూ కూడా వెలుగుచూ ఉండాలి అని అందుకే ప్రత్యక్షపు గుడారంలోని దీపవృక్షం గురించి దేవుడు తెలియచేసినప్పుడు ఏమన్నారంటే ఆ దీపవృక్షము ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అది వెలుగుతూ ఉండాలని దేవుడు తెలియజేశారనమాట సో అలాగే అంటే దేవుడు మనలో పెట్టిన ఆత్మ కూడా మన పాపములను బట్టి కానీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కానీ ఎందును బట్టి కూడా మన ఆత్మ ఆరిపోయే విధంగా ఉండకూడదు అది నిత్యము కూడా వెలుగుచుండాలని దేవుడు తెలియజేస్తున్నారు అలాగే మత లోకాసు వార్తలో కూడా ఏమంటారు అంటే మీ నడుములు కట్టుకుని ఉండు మీ దీపములు వెలుగుచుండనీయుడి అని అంటారు అంటే ఎప్పటి వరకు మన ఆత్మదీపం వెలుగుతూ ఉండాలంటే మన మరణ పర్యంతం వరకు లేకపోతే దేవుని రాకడ పర్యంతం వరకు కూడా దేవుడు మనలో పెట్టిన ఆత్మదీపము వెలుగుతూ ఉండాలని దేవుడు తెలియజేస్తున్నారనమాట సో నెక్స్ట్ వచనం మనం చదువుకుంటే అవి దేవుని ఏడాత్మలు అలాగే ఆరో వచనం అండి మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను సో ఆ సింహాసనం ఎదుట ఇంకా ఏముంది అని అంటున్నారంటే సముద్రంను పోలిన ఒక వాటర్ బాడీ ఉంది అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారనమాట అంటే అది ఏ విధంగా ఉందంటే స్ఫటికం అంటే చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది అని దేవుడు తెలియజేస్తున్నారనమాట జనరల్గా వాటర్ని దేంతో మనం పోల్చచ్చు అంటే దేవుని వాక్యంతో మనం పోలుస్తామన్నమాట మనం ఈ యొక్క సిలువజాన కూడుకల్లో తరచుగా మనం చెప్పుకుంటున్నాం నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమును అంటే మన శరీరములను పవిత్రపరిచేది దేవుని యొక్క ప్రశస్తమైన వాక్యమని అలాగే ఎఫసీలకు రాసిన పత్రిక ఎఫసీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఏడవ వచనం అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనది గాను మహిమగల సంగముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాను సో ఇక్కడ స్ఫటికం అంటే సముద్రం దేన్ని చూపిస్తుంది అంటే మనకి దేవుని వాక్యాన్ని చూపిస్తుంది అంటే ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని మనం స్వీకరిస్తూ మన జీవితంలో ప్రతిదినము మన లైఫ్లో మనం అప్లై చేసుకుంటూ ఉంటామో మన జీవితము కూడా ఈ విధంగా దేవుని ఎదుట క్లియర్గా ఉంటుంది అంటే ఏ విషయంలోనూ కూడా నిందించడానికి లేకపోతే మనలను తప్పు పట్టడానికి అవకాశం ఉండదు అని దేవుడు తెలియజేస్తున్నారనమాట అంటే మన లైఫ్లో కూడా అటువంటి పారదర్శకత ట్రాన్స్పరెన్సీ ఎప్పుడొస్తుందంటే ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మన జీవితంలో అప్లై చేసుకుంటూ ఉంటామో మన జీవితం కూడా స్ఫటికం వలె దేవుని దృష్టిలో క్రిస్టల్ క్లియర్గా ఉంటుందని దేవుడు తెలియజేస్తున్నారనమాట ఇది అంతా కూడా ఎక్కడ ఉంది అంటే సింహాసనానికి ఎదురుగా ఉందనమాట అలాగే ఇదొక వచనంలో ఆరో వచనంలో ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన నాలుగు జీవులు ఉండెను సో ఈ యొక్క సింహాసనం చుట్టూ కూడా నాలుగు జీవులు ఉన్నాయని దేవుడు తెలియజేస్తున్నారనమాట ఈ యొక్క జీవుల యొక్క రూపం ఏ విధంగా ఉంది అనేది దేవుడు మనకి ఏడవ వచనంలో తెలియజేస్తున్నారు మొదటి జీవి సింహం వంటిది అంటే ఒక దాని ఫేస్ సింహం వలె ఉంది రెండవది దూడ వంటిది మూడవ జీవి మనుషుని ముఖం వంటి ముఖము గలది నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది అని సో ఈ యొక్క నాలుగు జీవులు కూడా ఏ విధంగా ఉన్నాయంటే వాటి లోపల వెలుపల కూడా చుట్టూ కన్నులు ఉన్నాయని దేవుడు తెలియజేస్తున్నారు అలాగే వాటి యొక్క ఫేసెస్ కూడా ఒక్కొక్క నాలుగు జీవులకి ఒక్కొక్కలాగా ఉందనమాట ఒక దాని దే ఎలా ఉంది అంటే సింహం వలె ఉన్నది అని దేవుడు తెలియజేస్తున్నారు అంటే మనకి ఆది కాండము నలభై తొమ్మిదో వచనంలో యాకోబు గారు తన కుమారులను గూర్చి ప్రవచించినప్పుడు ఏం చెప్తారంటే అక్కడ కొన్ని విషయాలు యోధా గోత్రం గురించి తెలియజేసినప్పుడు కొదమ సింహంతో దేవుడు పోలు ఆయన యాకబు గారికి దేవుడు ఆ యొక్క విషయాన్ని బయలుపరుస్తారనమాట సో ఇక్కడ ఆయన యొక్క అథారిటీని ఆయన యొక్క పవర్ని ఈ యొక్క జీవి చూపిస్తుంది అలాగే ఈ యొక్క రెండవది దూడ దేన్ని చూపిస్తుంది అంటే ఆయన మనకొరకు చేసిన బలియాగాన్ని చూపిస్తుంది అనమాట మూడవది ఏంటి అంటే మనుషుని ముఖము సో అంటే మనకి ఈ యొక్క సువార్తల్లో కూడా ఏ విధంగా దాన్ని క్లాసిఫై చేస్తారంటే మొదటిగా మత్యసు వార్తని లైన్స్ గాస్పల్ అంటారనమాట అంటే ఆయన యొక్క అధికారాన్ని ఆయనే ఆరాధనలకు యోగ్యుడని అది ఆ యొక్క మత్తయసు వార్త ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు అలాగే మార్కు సువార్తలో ఏముంటుంది అంటే ఆయన ఏ విధంగా మన కొరకు బలి అయ్యారు అన్నది తెలియజేయబడుతుంది అలాగే సువార్తలో అంటే ఆయన మనుషునిగా ఈ లోకంలో దాసుని స్వరూపాన్ని ధరించుకొని వచ్చారు అన్నది ఈ యొక్క మూడవ జీవి ద్వారా మనం తెలుసుకోవచ్చు అలాగే ఈ యొక్క నాలుగవ జీవి ఏంటంటే పక్షిరాజు వంటిది అంటే బర్డ్ కింగ్డంలో కూడా ఏది దీనికి హెడ్ అంటే మనం ఈగుల్ అనే చదువుకుంటాం అనమాట సో అంటే ఆయన మనకి పరలోకం నుండి దిగవచ్చిన వాడు అన్న సంగతి యోహాన సువార్తల్లో తెలియజేయబడుతుంది ఈ నాలుగు జీవులు కూడా దేవుని యొక్క ఆ యొక్క నేచర్ని చూపిస్తున్నాయి అనమాట ఈ నాలుగు జీవులు చుట్టూ కూడా కన్నులు లోపల వెలుపల ఉన్నాయని దేవుడు మనకి తెలియజేస్తున్నారు అలాగే ఈ జీవులకి ఎనిమిదవ వచనంలో ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసు రెక్కలు ఉండను అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి అంటే ఈవెన్ వీటి యొక్క రెక్కలలో కూడా కన్నులు ఉన్నాయని దేవుడు తెలియజేస్తున్నారు ఇవి ఏం చేస్తున్నాయి వీటి డ్యూటీ ఏంటంటే అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండే సర్వాధికారియు దేవుణ్ ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను సో ఈ యొక్క నాలుగు జీవుల్ని కూడా ఏ విధంగా క్లాసిఫై చేస్తారు అని అంటే దూతల్ని ఒక్కొక్క కేటగిరీలో పెట్టినప్పుడు వీటిని శరాపులు అని అంటారనమాట దేవుడు ఇక్కడ మనకి తెలియచేసిన నాలుగు జీవులు కూడా శరాపులు అని మనం తెలి మనకి తెలుస్తుంది ఇది ఏంటి అంటే ఈ దోతల యొక్క కేటగిరీలో ఇవి సెకండ్ ర్యాంకింగ్లో ఉన్నాయి ఈ శరాపులు అనేవి సో వీటి యొక్క పని ఏంటి అంటే రాత్రింబగళ్ళు బ్రేక్ లేకుండా దేవుణ్ణి స్థుతిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఏ విధంగా ఇవి స్థుతిస్తున్నాయి అని అంటే ఇక్కడ పరిశుద్ధుడు 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 అని త్రీ టైమ్స్ అవి రిపిటేటివ్గా చెప్తున్నాయన్నమాట అంటే ఒక ఆయన యొక్క స్వభావమే పరిశుద్ధత అనమాట సో దేవుని యొక్క స్వభావాన్ని బట్టి ఆరాధిస్తున్నాయి అంటే అంతగా నొక్కి చెప్తున్నాయి అనమాట రెండోదికి ఇంకా ఏమంటున్నాయంటే సర్వాధికారి అంటే సమస్తం మీద అధికారము ఆధిపత్యము కలిగిన వాడు ఆయన యొక్క సార్వభౌమ అధికారాన్ని బట్టి ఇవి ఆరాధిస్తున్నాయి మొదటిగా ఆయన యొక్క నేచర్ని బట్టి ఇవి సరాపులు ఆరాధిస్తున్నాయి రెండవదిగా ఆయన యొక్క సార్వభౌమ అధికారాన్ని బట్టి ఇవి ఆరాధిస్తున్నాయి మూడవదిగా ఏంటి అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండేవాడు అంటే ఈయన యొక్క నిత్యత్వాన్ని అనమాట అంటే ఈయనకి బిగినింగ్ అండ్ ఎండింగ్ లేదు అని దాన్ని బట్టి ఇవి శరాపులు ఆరాధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం యాక్చువల్గా అయితే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు కానీ శరాపులకి ఆ గొప్ప ఆధిక్యత లేదు అయినప్పటికీ ఇవి ఎంతగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాయంటే రాత్రింబగళ్ళు కూడా మానక అంటే వితౌట్ టేకింగ్ ఏ బ్రేక్ అవి దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట అలాగే వీటికి వాటి బాడీ అంతా కూడా కన్నులు ఉన్నట్టుగా దేవుడు మనకి తెలియజేస్తున్నారు అంటే మొత్తం అన్ని యాంగిల్స్లో పైన కింద చుట్టూ కూడా జరిగే ప్రతిదాన్ని కూడా ఇవి దృష్టిస్తాయి అనమాట ఇవి ఇంటెలిజెంట్ క్రియేచర్స్ అని ఒక భక్తుడు తెలియజేశారనమాట అంటే వాటికి చుట్టూ కన్నులున్న వాటి ఫోకస్ దేని మీద ఉందంటే సింహాసనం మీద ఆసీనుడై ఉన్న వారిని ఆరాధించడంలో మాత్రమే ఇవి ఫోకస్ కలిగి ఉన్నాయి సో మన ఫోకస్ కూడా దేని మీద ఉండాలి అంటే దేవుడు మన జీవితంలో కూడా ఆయనే మనకి కేంద్ర స్థానంగా ఉండాలి ఆయన్ని ఆరాధించడం మాత్రమే మన జీవితంలో మనకి గురిగా ఉండాలి అని దేవుడు మనకి తెలియజేస్తున్నారు అలాగే ఈ యొక్క తొమ్మిదవ వచనంలో ఆ సింహాసనం నందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించిన వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్థుతులను కలుగునుగాకాన జీవులు కీర్తించుండగా ఇంకేంటంటే సమస్త ఘనత మహిమ ప్రభావములు కూడా కేవలం సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవానికి మాత్రమే చెందుతాయని ఇవి కంటిన్యూస్గా ఆరాధిస్తున్నట్టు మనం చూస్తున్నాం అనమాట పది పదకొండు వచనాల్లో చూస్తే ఆ ఇరువది నలుగురు పెద్దలు సింహాసనం నందు ఆసీనుడై ఉండువాని ఎదుట సాగిలపడి మనకి ముందు వచనాల్లో ఉందండి ఆ యొక్క సింహాసనం చుట్టూ కూడా ఇరువది నాలుగు సింహాసనాలు ఉన్నాయని ఆ సింహాసనాల మీద ఇరువది నలుగురు పెద్దలు ఉన్నారని ముందుగానే మనం చదువుకున్నాం సో ఈ యొక్క శరాపులు ఆరాధిస్తూ ఉండగా ఈ యొక్క ఇరువది నలుగురు పెద్దలు కూడా ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఆ యొక్క దేవుని సింహాసనం ఎదుట వారు సాగిలు అంటే అంతగా వాళ్ళు తాము తగ్గించుకున్నారనమాట దేవుడే వాళ్ళకి సింహాసనం మీద ఆసీనులై ఉండే గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు వచ్చిన క్రెడిట్ ఎవరి వల్ల వచ్చిందని అంటే కేవలం దేవుని వల్ల మాత్రమే వారికి అంత గొప్ప ఆధిక్యత కలిగిందని వారు గుర్తెరిగి తాము వాళ్ళు తగ్గించుకున్నారనమాట సాగిలు పడి ఇంకా ఏం చేశారు అనంటే యుగ యుగములు జీవించున్న వానికి నమస్కారము చేయచు ప్రభువ మా దేవ నీవు సమస్తంను సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి ఉండెను దానిని బట్టే సృష్టింపబడ్ను గనుక నీవే మహిమ ఘనత ప్రభావంలు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి సో దేవుడు ఏ కిరీటముల ద్వారా వారిని అలంకరించారో వాళ్ళకు ఉన్నటువంటి ఆ విలువైన కిరీటాలను వాళ్ళు ఎవరు ఎదుట పెట్టారు అని అంటే ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న వాని ఎదుట వాళ్ళ కిరీటాలను వాళ్ళు పడవేశారంట అంటే మన జీవితంలో ఏదైతే మనం విలువైన వాటిగా ప్రశస్తమైన వాటిగా ఎంచుకుంటామో అది మనం దేవుని పాదాల యొద్ద పెట్టినప్పుడు అదే నిజమైన ఆరాధన అవుతుందని దేవుడు మనకి తెలియజేశారనమాట సో ఈ యొక్క పెద్దలు కూడా ఎవరిని చూసి ఆరాధించారు అంటే ఈ యొక్క శరాపుల్ని చూసి వీళ్ళు కూడా దేవుణ్ణి అంతగా ఆరాధించినట్టు మనం చూస్తాం ఇక్కడ ఇరవై నలుగురు పెద్దలు కూడా ఒకటే చేశారనమాట అంటే వాళ్ళలో ఏ విధమైన డిఫరెన్సెస్ లేవనమాట వాళ్ళు కూడా ఏక మనసు కలిగి ఉన్నారు కనుక ఒకే విధంగా దేవుణ్ణి ఆరాధించారనమాట అంటే దేవుడు ఇక్కడ వెళ్ళని పెద్దలు అని చెప్తున్నారు అంటే ఆ యొక్క పరలోకపు సన్హెడ్రిన్ సభ అని కూడా మనం అనుకోవచ్చు అనమాట అంటే దేవుని క్రింద వీళ్ళు అధికారులుగా ఉన్నారని దేవుడు మనకి తెలియచేస్తున్నారన్నమాట సో వీళ్ళు ఏ విధంగా ఏక మనసుతో దేవుణ్ణి ఆరాధించారు వాళ్ళ కిరీటాలను దేవుని సింహాసనం మీదట పడవేసి తమ్మును తాము తగ్గించుకొని దేవుని ఆరాధించారు మనం కూడా మన జీవితంలో మనకున్న విలువైన వాటిని సమస్తంను కూడా ఆయన పాదాల వద్ద అంటే మన కొరకు ప్రాణం పెట్టిన మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పాదాల య పెట్టినప్పుడు మాత్రమే మన హృదయంలో నుంచి కూడా నిజమైన ఆరాధన వస్తుంది అని దేవుడు మనకి ఈ యొక్క లేఖన భాగంలో ద్వారా తెలియపరుస్తూ ఉన్నారనమాట సో మనం కూడా ఈ విధంగా మన జీవితంలో దేవుడే మనకి కేంద్ర బిందువుగా కేంద్ర స్థానంగా ఉండాలని ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకోవాలి ఇక్కడ మనం చెప్పుకున్నాం ఇది భక్తునికి దేవుడు చూపించిన దర్శనం అన్నది అంటే పరలోకములో జరగబోయే వాటిని చూడాలి అని అంటే మనం కూడా ఆత్మీయంగా ఉన్నతమైన స్థానంలోనికి ఎక్కితే తప్ప మనకు కూడా దేవుడు ఇటువంటి మర్మములను బయలుపరచలేరు ఇటువంటి మర్మాలను మనం తెలుసుకోవాలి అంటే మనము కూడా యోహాన భక్తుని వలె ఆత్మవశంలో ఉండాలని దేవుడు తెలియజేస్తున్నారనమాట అలాగే మన జీవితంలో దేవుడే మన జీవితంలో సింహాసనాశనుడుగా ఉండాలి అని దేవుడు ఈ యొక్క లేఖన భాగముల ద్వారా మనకి తెలియజేస్తున్నారు అలాగే వీళ్ళు ఏ విధంగా ఆరాధన చేశారు మనం ఎన్నో సంవత్సరాల నుంచి రక్షించబడి మందిరానికి వస్తున్నా మనమైతే రెగ్యులర్గా అంటే ప్రతి వారం ఏ విధంగా చేస్తామో అదే విధంగా మనం అలవాటు ప్రకారంగా ఆరాధన చేస్తాం కానీ అది మన పెదవుల నుంచి కాదు కానీ మన హృదయంలో నుంచి రావాలని దేవుడు ఆశిస్తూ ఉన్నారనమాట అంటే మనం ఏదో మనం చెప్పుకెళ్ళిపోతూ ఉంటే మన నోటికొచ్చింది అది దేవుని దృష్టికి అంగీకారంగా ఉండదు ఏదైతే ఎప్పుడైతే మనం ఆయన్ని హృదయపూర్వకంగా ప్రేమిస్తామో అప్పుడే మన హృదయంలో నుంచి నిజమైన ఆరాధన అనమాట ఈ పెద్దలు ఏ విధంగా సాగిలపడి దేవుణ్ణి పూజించారో మనం కూడా ఆ విధంగా దేవుణ్ణి ఆరాధించి పూజించాలి అని దేవుడు మనకి తెలియజేస్తున్నారనమాట ఏ విధంగా ఈ పెద్దలు దేవుని ఆరాధించారో అటువంటి కృపలు దేవుడు మనకు అందరికీ అనుగ్రహించునుగాక ఐ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్రమైన మా తండ్రి ఈ సమయంలో నాయన తండ్రి ప్రకటన గ్రంథం నాలుగు అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం కొరకు మీకు వందనములు మరి పరలోకంలో నాయన తండ్రి ఆ యొక్క సైన్య సమూహము శరాపులు ప్రభానయన తండ్రి ఇరువది నలుగురు పెద్దలు ఏ విధంగా మిమ్మల్ని ఆరాధించారో దేవా ఈ దినం మీరు మాకు తెలియచేశారు అందును బట్టి మీకు వందనములు దేవా నేను కూడా నాయన తండ్రి రక్షించబడిన నాయన తండ్రి మరి ఎన్నో సంవత్సరాలుగా నాయన మందిరంలో వస్తూ ఉన్న ప్రభ హృదయపూర్వకంగా ఆరాధించలేని స్థితిలో నేను ఉన్నాను దయతో నన్ను క్షమించి మన్నించండి ఈ పెద్దలు ఏ విధంగా సాగిలు పడి తమ్మును తాము తగ్గించుకొని తమ కిరీటములను నాయన తండ్రి మీ సింహాసనం మీద వేసిన ఆయన తండ్రి మిమ్మల్ని పూజించి ఆరాధించారు ఆ విధంగా నిజమైన ఆరాధన ప్రభ నాయన తండ్రి యథార్థముగా ఆ ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించటకు నాకు నేర్పించమని వేడుకుంటున్నాను ఏ విధమైన వేషధారణకు ప్రభావం అయినా తను మీ సన్నిధిలో చోటీయ్యకుండా జీవించడానికి సహాయం దయచేయండి మీరు తెలియజేసే పరలోక సంబంధమైన విషయములను ఆ యొక్క నాయన మరమ్మములను నాయన తండ్రి తెలుసుకున్నట్లు నాయన తండ్రి నేను కూడా ఆత్మపూర్ణ పూర్ణరాలుగా జీవించడానికి పరిశుద్ధాత్మని వశంలో ఉండడానికి నాకు చేరువచ్చిన ప్రతి ఒక్కరికి నాయన తండ్రి అటువంటి కృపలను దయచండి మమ్మల్ని మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపి అభిషేకించండి మేము కూడా దేవా మీ యొక్క రాకడ పర్యంతం వరకు మా మరణ పర్యంతం వరకు ఆ ఆత్మవశలమై జీవించే గొప్ప భాగ్యమును ధన్యతను మాకందరికీ మీరు అనుగ్రహించమని వేసినామునో వేడుకొంచున్నాం తండ్రి ఓమే